కొట్టేశారు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేద్దాం అనుకుంటున్నారా లేదా అనేది కూడా ఆయన చెప్పలా. పెన్షన్ రాలేదంటున్నారు, పెన్షన్ రాకపోతే పెన్షన్ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు కాబట్టి, ఆయన రాజశేఖర రెడ్డి గారి అభిమాని కాబట్టి మళ్ళీ జగన్ గారికే వేస్తారా, లేదంటే ఆయన ఓటు మార్చుకునే అవకాశం ఉందా అనేది కూడా ఆయన చెప్పాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందే ఆయన ఆయనకు అర్థం కాకపోతే ఇక పిల్లలకి ఏం చెప్తారండి పాఠాలు. ఇంకోటి శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు చేయి జారిన పర్లేదు కానీ సార్ నోరు జారకూడదు సార్, మీరు ఒకసారి తప్పాను రెండు సార్లు నోరు తప్పాను ఈ కాదండి, ఒకసారి నోరు జారినా కూడా తప్పే, మాట వెనక్కి తీసుకోలేము మాట వదిలితే అనేది చిన్నప్పటి నుంచి పెద్దలు చెప్తున్న సామెత. అది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన కూడా తెలుసుకోవాలి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు అదే మాట, ముసలోళ్ళతో అదే మాట, మధ్య వయస్సులతో అదే మాటలు. భాష జాగ్రత్తగా ఉండాలి సార్. ఇప్పుడు శ్రీమతి అనొచ్చు, సాధర్మచారిణి అనొచ్చు, భార్య అనొచ్చు, పెళ్ళాలేంటి సార్, అది తప్పు కదండి. ఇప్పుడు మేము కూడా వాళ్ళని అలా అంటే మీరు ఊరుకోరు కదా. సో అప్పుడెప్పుడో నన్నయ్య గారు 11వ శతాబ్దంలో లిపి కనిపెట్టారు తెలుగు, ఇప్పుడు మళ్ళీ 2023లో వైఎస్ఆర్సిపి వాళ్ళు ఇంకో భాష కనిపెట్టారు, బూతుల భాష. బూతుల భాషకి ఆజ్యం పోసిందే మీరు. అసలు ఫస్ట్ 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 దానికి పేటెంట్ హక్కులు మీకు 2019 నుంచి ఉండండి సార్. నేను చెప్పిన తర్వాత చెప్పండి సార్ చెప్తారు మీరు క్యాసెట్ రెడీ చేసుకోండి. నా డిబేట్ లో ఒక కండిషన్ ఏంటంటే ఒకరు మాట్లాడేటప్పుడు ఒకరు మాట్లాడకూడదండి, అది కండిషన్. నా డిబేట్ లో దయచేసి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మహిళ పేరు రావటం విన్నారా? కదిలితే భారత భారతిరెడ్డి గారు భారతిరెడ్డి గారు అని చెప్పేసి నోరు జరిగేటటువంటి పవన్ కళ్యాణ్ వెనక మీలాంటి విద్యావంతులు ఉంటాం. రైట్ చెట్టు రైట్ రైట్ విద్యావంతులు కూడా జగన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం తప్పు అంటున్నాను. నేను చెప్తా నేను చెప్తా శ్రీనివాస రెడ్డి పేదోడు పేదోడు చనిపోయిన అంటారండి, మధ్యతరగతి చనిపోతే శవం అంటారండి, అదే పెద్దవాళ్ళు చనిపోతే పార్థివ దేహం అంటారండి. రైట్, అట్లాగే సంస్కృతిని సాంప్రదాయాలను పాటించే వాళ్ళ భార్య అయితే శ్రీమతి అంటారు, భార్య అంటారు, సతీమణి అంటారు. సాంప్రదాయాలు విలువ తుంగలో తప్పేసి నాలుగేళ్లకు ఒకసారి మార్చే వాళ్ళకి పెళ్ళామనే అంటారు. రైట్ రైట్, పెళ్ళామనే అంటారు. మీరు డిబేట్ ని అక్కడికి తీసుకెళ్తారు. శ్రీనివాస్ రెడ్డి గారు లైన్ క్రాస్ అవుతున్నారు. మీరు అక్కడికి డిబేట్ తీసుకెళ్తారండి. శ్రీనివాస్ రెడ్డి గారు నా డిబేట్ లో ఇదే జరగకూడదు అని అనుకుంటాను, అదే జరుగుతుంది. నేను దాన్ని ఎంకరేజ్ చేయండి దయచేసి, నేను దాన్ని ఎంకరేజ్ చేయండి దయచేసి, కాస్త కాస్త లిమిట్స్ లోనే మాట్లాడదాం. అందరూ వ్యక్తిత్వం మీద దాడి చేశారు, ఆడవాళ్ళ మీద దాడి చేయలా, పవన్ కళ్యాణ్ గారు అట్లా చేయలా. భారతీరెడ్డి గారు వాలంటీర్లను ప్రోత్సహిస్తున్నారు. ఏమిటండి భాష, భారతిరెడ్డి గారి పేరు ఎత్తింది ఎవరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? రాజకీయంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు తమ్మున నాయకుడిగా చంద్రబాబు నాయుడిని తిడతాడు, పవన్ కళ్యాణ్ తిడతాడు, ఆడవాళ్ళ పేర్లు ఎత్తరే. ఒక్క సందర్భం చూపించండి, మీకు ఇప్పుడుకిప్పుడు డిబేట్ లో అపాలజీ చెప్తా. ఒక్క సందర్భం ఒక ఆడ మనిషి పేరు ఎత్తారు జగన్మోహన్ రెడ్డి గారిని, ఒక్క సందర్భం చూపించండి. పేరు ఎత్తక్కర్లేదు కానీ ప్రతి సభలో పెళ్ళాలు కూడా వెళ్ళండి. రైట్ రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక కాలర్తో మాట్లాడదాం అండి. మీకు వయసు పెరిగింది గాని బుద్ధి రాలా శ్రీనివాస్ రెడ్డి గారు. నేను పెట్టుకొని మాట్లాడు, నువ్వు డిబేట్ లో మాట్లాడే విధానం చూస్తున్నా అందరి దగ్గర.